ప్రైవేటీకరణకు ఆజ్యం పోసింది చంద్రబాబేనన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఉక్కు సంకల్పంతో విశాఖ స్టీల్ రక్షణకు ఉద్యమం చేస్తామన్న చంద్రబాబు. నూతన సర్పంచులతో కోలాహలంగా ఒంగోలులోని మాగుంట కార్యాలయం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంటు లోపల బయట వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటీకరణను గతంలో ఆమోదించింది చంద్రబాబేనని ఆరోపించారు. విశాఖ ఉక్కును లాభాలోకి తీసుకురావాలంటే గనులను కేటాయించాలని సీఎం జగన్ ప్రతిపాదించినట్లు చెప్పారు. విశాఖ సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్ను నుండి 7.3 టన్నులకు పెంచడం ద్వారా ఫ్యాక్టరీపై భారం పడిందన్నారు. దీని లాభాలోకి తెచ్చేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందన్నారు. 13 కార్మిక సంఘాల అఖిలపక్షంతో చర్చలు చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ వ్యతిరేకించాం, పార్లమెంట్ బయట వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు 56 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఎలా అయితే అప్పటిలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటిలో ఉన్నటువంటి మా నాయకులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో అదే విధంగా ఈరోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలంటే దానికి క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను గాని కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 రూపాయలు మనం ఆదా చేసినట్లు అవుతుంది. రెండవ అంశం, ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ లో 3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 7.3 టన్నుల కెపాసిటీకి పెంచినప్పుడు విపరీతమైనటువంటి రుణభారం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైన పడింది. దానిపైన ఇంచుమించుగా 14% వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కువగా నష్టాలను మనం ఆర్జిస్తూ ఉన్నాం సంస్థ. ఆ యొక్క రుణాలను అన్నిటిని కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఈ రెండు కాని చేసినట్లయితే ఆ ప్రొడక్షన్ కాని స్థిరీకరణ చేసినట్లయితే ఇమ్మీడియట్గా 6 నెలల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది లాభాల్లోకి వస్తుంది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వరకు కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి లేదు. దానికి మేము కార్మిక సంఘాల అన్నిటితో కూడా కలిపి ఇంచుమించుగా 13 కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ 13 కార్మిక సంఘాల నాయకులతో మేము చర్చలు చేస్తూ ఉన్నాం, వారికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. ఆ సంఘీభావంలో భాగంగానే ఆ రోజు స్టీల్ ఫ్యాక్టరీ ఎదుట మా నాయకులందరూ కూడా ఎంపీ గారు కానీ మంత్రి వర్యులు కానీ మా ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా వారికి సంఘీభావంగా ఆ రోజు మేము కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. వారు అఖిలపక్ష సమావేశంలో కొన్ని డిమాండ్స్ని కార్మిక సంఘాల వాళ్ళు పెట్టడం జరిగింది. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కలవడం. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అతి త్వరలో కార్మిక సంఘ నాయకులందరూ కూడా కలపడం జరుగుతుంది. రెండు, వారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలి అన్నటువంటి విషయాన్ని వారు కోరడం జరిగింది. వారి కోరికను ముఖ్యమంత్రి గారు వారి కోరిక మీద స్పందించడం జరుగుతుంది. మరి ఇతర డిమాండ్లన్నింటినీ కూడా వారు ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరుగుతుంది. త్వరలో